సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఎంఎస్ఆర్ భౌతిక గాయాన్ని సందర్శించిన మంత్రి ఈటల హైదరాబాద్ నిమ్స్లో మాజీ మంత్రి ఎం సత్యనారాయణ భౌతిక గాయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ, సత్యనారాయణ గారు 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. కరీంనగర్ ప్రజల హృదయాలు స్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు పరమపదించడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఒక మంచి నీతివంతమైన రాజకీయ నాయకుని, గొప్ప అనుభవం ఉన్న నాయకుని కోల్పోయిందని భావిస్తున్నానని అన్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేసి నెగ్గారు. మొదటి నుండి ఎథిక్స్ వాల్యూస్తో కూడిన రాజకీయాలు ఉండాలని, రాజకీయాల్ని ప్రజల పరంగా చేయాలని తపన పడిన వారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన స్థానంలో ఉండి కూడా జిల్లా ప్రజలను మరవనటువంటి వ్యక్తి సత్యనారాయణ అని అన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పొత్తులో కీలక పాత్ర పోషించారు. వారితో పాటుగా మేము కూడా 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాకు ఎనలేని సేవలు చేశారు. ఎంత ఎత్తున ఎదిగినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తెలిసిన మనుషులపై ప్రేమ, మానవత్వం చూపేవారు. ఆయన కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు. 3.5-4 గంటల మధ్య మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయని మంత్రి అన్నారు. 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఈ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి కరీంనగర్ పేద హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని మన పరమపదించడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఒక మంచి రాజకీయ నీతివంతుని, గొప్ప అనుభవజ్ఞుని కోల్పోయినట్టుగా మేము భావిస్తాము. ఆనాడు 69లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడమే కాకుండా ఆనాడే ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గడం జరిగింది. మొదటి నుంచి కూడా ఎథిక్స్తో వాల్యూస్తో కూడా రాజకీయాలు ఉండాలని, రాజకీయాలని ప్రజాపరం చేయాలని తపన పడేటువంటి వ్యక్తి సత్యనారాయణ రావు గారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా జిల్లా ప్రజల్ని మరవనటువంటి వ్యక్తి. 2004లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించింది. ఆయన వారితో పాటుగా మేము కూడా 2004లో ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. వారు దేవాదాయ శాఖ మంత్రిగా మా జిల్లాకు ఎనలేని సేవలు చేసి ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తెలిసిన మనిషి పట్ల ప్రేమని, తెలిసిన మనిషి పట్ల మానవతత్వంలో మాత్రమే పద్ధతి మాత్రం దాని సొంతం. ఇవాళ వారు కరోనాతో మృతి చెందడం అనేది బాధ కలిగిస్తుంది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారు మాజీ మంత్రిగా అధికార లాంఛనాలతో ఈరోజు మహాప్రస్థానంలో వారి దాని సంస్కారాలు 3.5-4 గంటల నిర్వహించబోతున్నారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు లింకారెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు గులాబీమయం అయిన లింగారెడ్డిపల్లి గ్రామం.
మరి నంబర్ 1 వార్డులో రేపు నంబర్ 1 మెజారిటీతో సిద్దిపేటలో లింగారెడ్డిపల్లి ఎప్పుడు నంబర్ 1 నే ఉండాలి ఉండాలంటే మనందరం కాలుగుత్తు కొట్టేసుకోవాలి ఎవరో ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు సరే రేపు పని కావాలంటే ఎవరు చేస్తారక్క ఒక దావఖానలో పని పడ్డది లేదు మన గుడికి ఏదో సాయం కావాలి మన కులానికి ఏదో చిన్న పని కావాలి మరి ఎవరు చేయాలి మనమే చేయాలి కదా మరి వాళ్ళు కొట్టేసి షాహీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో కారణం లేకుండా తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకొని విచారించి అనవసరంగా తిరుగుతున్న వారిపై చట్టరీత్యా కేసు బుక్ చేస్తున్నామని సిఐ అజయ్ తెలిపారు 8 గంటలలోపు షాపులన్నీ మూసివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రాత్రి వేళల్లో అనవసరంగా తిరగకూడదని ఆయన ప్రజలకు సూచించారు से रात 8 बजे को पूरा एस्टैब्लिशमेंट क्लोज होना है 9 बजे से बाहर कोई नहीं फिरना है अभी इसलिए हम पूरा कैनतगंज पुलिस स्टेशन टीम वहाँ के पूरा 8 बजे को पूरा बेगम बाज़ार लिमिट्स में पूरा स्टाफ को बंद कराया अभी 9 बजे से हम पूरा व्हीकल चेकिंग कर रहे हैं कोई ऐसा कोई विदाउट रीज़न अननेसेसरी बाहर फिर रहे हम लोगों को ऊपर केस रिपोर्ट कर रहे हैं ఘనంగా తెరాస ఆవిర్భో దినోత్సవ వేడుకలు వరంగల్ తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భో దినోత్సవాన్ని వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో ఉన్న ముఖ్య నేతలకు మంత్రులకు శాల్వా కప్పి సన్మానించారు నాటి పోరాట పరిమను గుర్తు చేశారు తెలంగాణ కోసం జీవితాంతం పోరాడి తెలంగాణ ఉద్యమానికి అడుగడుగునా దిశానిర్దేశం చేస్తూ ఉద్యమంలోనే ఊపిరి వదిలిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ లక్ష్యం కోసం అయితే పోరాడారో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ లక్ష్య సాధనలో ఒడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రులు అన్నారు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసూలు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ కావాలని కొట్లాడి సాధించారో ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులేస్తున్న ఈ క్రమంలో 7 ఏళ్ల ప్రభుత్వం ఆ రోజు 3 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ 7 ఏళ్లుగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రతి మేములో చిరునవ్వు ఉండాలని కేసీఆర్ గారు ఏదైతే కలలు కానీ తెలంగాణ సాధించారో ఆ దిశగా ఈరోజు కేసీఆర్ గారు వడివడిగా అడుగులేస్తున్న ఈ క్రమంలో మరి ఈరోజు వారికి మరి ఇది చాలా ఉత్సాహంగా చేసుకోవాల్సిన పండుగ వాతావరణంలో చేసుకోవాల్సిన ఈ ప్లీనరీని ఈరోజు కోవిడ్ ఒక రకంగా వారి కోవిడ్ బారిన పట్టడంతో సరిగ్గా నిర్వహించకపోయినాం కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా వారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలందరి ఆశీస్సులతో వారు త్వరగా కోలుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భో దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గులాబీ జెండా ఎగరవేసిన టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబి డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు గారు కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తాటికొండ సీతయ్య నల్లు రామచంద్రారెడ్డి గుండకాని రాములు గౌడ్
ఓరుగంటి సత్యనారాయణ, కటకం వెంకటేశ్వర్లు, మట్టపల్లి శ్రీశైలం యాదవ్, గోపరాణి రమేష్, ముత్యాల వెంకన్న, బీరపూల నారాయణ, దొంగ శ్రీ శ్రీను, తునికి సాయిలు, గోపగాని శ్రీనివాస్, ఏ ఎల్లబోయిన భిక్షం, టీఆర్ఎస్కేపి సత్యనారాయణ, బత్తుల జలంధర్, కటకం సూరయ్య, పులుసు వెంకటనారాయణ, మల్లెపాక వెంకన్న, ఎండి నసీర్, దాసు, భాష, బేనపేన వెంకన్న, అంబేద్కర్, గోపగాని వెంకన్న, గుణవంటి వంశీ, తాళ్లపల్లి యాకయ్య, మాల్యాల రాములు, జంటంగి రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి సహకారంతో మా నియోజకవర్గం ఈరోజు ఎంతో సస్యశ్యామలంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా మంచి పరిపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారికి తుంగతుర్తి టీఆర్ఎస్ మండల శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కరోనా కారణంగా మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ, అదేవిధంగా ప్రత్యేకంగా మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ కరోనా మహమ్మారిని జయించడానికి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి దూరంగా ఉంటూ తమ కుటుంబాన్ని, అదేవిధంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, మంత్రి జగదీష్ రెడ్డి గారు నాయకత్వం, మంత్రి జగదీష్ రెడ్డి గారు నాయకత్వం, తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు నాయకత్వం, తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు నాయకత్వం. బడంపేటలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన మామిడి రామ్రెడ్డి, రంగారెడ్డి జిల్లా బడంపేట పార్టీ అధ్యక్షుడు మామిడి రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి 20వ జయంతి దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఎగరవేసిన మామిడి రామ్రెడ్డి కార్యక్రమానికి బడంపేట కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఒడిదుడుకులకు ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్ర కళను సాకారం చేశారని అన్నారు. ప్రజలందరూ కరోనా బారిన పడకుండా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈ రోజుకు 20 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈరోజు 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఇక గత ఈ యొక్క కేసీఆర్ గారు ఒక ఉద్యమ పార్టీగా ఏర్పాటి ఈరోజు ఒక రాజకీయ పార్టీగా ఎదిగిందంటే ఈరోజు కేసీఆర్ గారు నాయకత్వం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ పార్టీ ముందు ప్రజలకు మంచి భవిష్యత్తునిచ్చే పరిస్థితిలో ఉండాలని ఈ పార్టీని అందరము అనుకొని ముందు కూడా ఈ పార్టీ ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవాలను బ్రహ్మాండంగా వైభవంగా జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలందరికీ ఒకే విషయం తెలియపరచవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు చెప్పినా, ఏ అధికారులు చెప్పినా, ఏ ప్రజాప్రతినిధులు చెప్పినా ఒకటే మాట, అందరూ కూడా మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ను పాటించండి, ఈ కరోనాను పారదోలడానికి ప్రయత్నం చేయండి. ఎంతో మహమ్మారిగా ఏర్పడినటువంటి ఈ యొక్క కరోనాని దూరం చేయాలంటే, మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఆ ప్రాణాలు మన వద్దనే ఉన్నాయి, మన ఇంటి వద్ద మనం ఉందాం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సబితా జిల్లా ఎస్పీ కార్యాలయంలో విఆర్లో ఉన్న ఎస్ఐ గణపతి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జ్వరం రావడంతో గత 5 రోజుల క్రితం కరోనా పరీక్షలు చేసుకున్న గణపతి కరోనా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన గణపతి గత 6 నెలల క్రితం సిద్దిపేట నుంచి బదిలీపై కామారెడ్డి ఎస్పీ కార్యాలయం విఆర్లోకి వచ్చిన గణపతి, గత కామారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐగా నిధులు నిర్వహించిన గణపతి. కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో ఈరోజు సిఐ తేజ మూర్తి తమ సిబ్బందితో కలిసి టీ సర్కిల్ కూడలినందు పోలీసులు నో మాస్క్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. పాదచారులను, వాహనదారులను, ఎవరికైతే మాస్కు లేకుండా ఉంటే వారిని కోవిడ్ పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ పై 4
వసూలు చేస్తూ చేయడం జరిగింది. కరోనా రెండవ వేవ్ ఇంత ఉధృతంగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనజీవన స్రవంతి అతలాకుతలం చేస్తుంది. ప్రజలు నిర్లక్ష్యంగా మాస్క్ లేకుండా తిరగడం ఎంతవరకు సమంజసమని కళ్యాణదుర్గం పట్టణంలో కూడా కరోనా బారిన పడి బాధపడి ప్రాణాలు కోల్పోతుంటే ప్రజలు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని సిఐ గారు ప్రజలకు వివరించడం జరిగింది. మీ ఒకరి వల్ల మీ కుటుంబము మీ సమాజము కూడా రోగాల బారిన పడే ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని నేర్చుకోవాలని ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అని సిఐతో పాటు ఆయన సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రజలకు సరిపడా కోవిడ్ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఇలా స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయం పీఆర్కే భవన్లో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఇళ్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కోవాక్సిన్ టీకాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత్ బయోటెక్ ఎండీతో సమావేశమయ్యానని ఆయన తెలిపారు. అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వీలైనన్ని ఎక్కువ డోసులు రాష్ట్రానికి ఇవ్వాలని కృష్ణ ఇళ్లకు సిఎస్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారత్ బయోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి ఎక్కువ టీకాలు ఇస్తామని కృష్ణ ఇళ్ల స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని తేల్చి చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సినేషన్ తయారు చేస్తుందని రెడ్డి ల్యాబ్స్తో సహా మరికొన్ని సంస్థలు వ్యాక్సినేషన్ తయారీకి ముందుగా వచ్చాయని కాబట్టి వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే. We'll be right back.